అందరికీ నమస్కారం. అండ్ డాక్టర్ అఖిల ప్రగడ ఫ్రమ్ దొండపాటి వెల్నెస్ క్లినిక్ విజయవాడ. శరీరంలో అన్ని అవయవాలు బాగా పనిచేయాలి. అలా బాగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మన లంగ్స్, ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలు కూడా బాగా పనిచేయాలి. అలాంటి అవయవాల్లో మొదటిది కాలేయం, లివర్. మన లివర్ ఎంత హెల్దీగా ఉంచుకుంటామో మనకంత ఆయుష్నిస్తుంది. కాబట్టి లివర్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. మనం తీసుకున్న ఆహారం అరగాలన్నా, అరిగినది ఒంటికి పట్టాలన్నా లివర్ యొక్క రోల్ చాలా ఉంటుంది. అలానే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కెమికల్స్ కానీ, ఏమైనా పాయిజన్స్ కానీ ఉన్నా దాన్ని ఫిల్టర్ చేసేది లివరే. మన బాడీలో ఉన్న బ్లడ్ని లివర్ ఫిల్టర్ చేసిన తర్వాతే ఆ బ్లడ్ మిగతా అన్ని ఆర్గన్స్కి సప్లై చేస్తుంది. ఇలా చెప్తూ పోతే లివర్కి చాలా 500+ ఫంక్షన్స్ ఉన్నాయి. అంత ప్రాముఖ్యత ఉంది మన లివర్కి. మన బాడీలో ఫ్యాట్ని, షుగర్ లెవెల్స్ని, అలానే బ్లడ్ ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తుంది మన లివర్. ఇంతకుముందు కొన్ని ఇయర్స్ క్రితము లివర్ ప్రాబ్లమ్స్ చాలా రేర్గా చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అన్ని దేశాలకి వార్నింగ్ లాగా ఇచ్చింది. ఎందుకంటే అన్ని దేశాల్లో లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అలానే పూర్ లైఫ్ స్టైల్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, అలానే జంక్ ఫుడ్స్ తీసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, లైఫ్ స్టైల్ కూడా అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇలాంటి చాలా కారణాల వల్ల లివర్ని బాగా పాడు చేస్తున్నాము. అలానే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లివర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో మన లివర్ని మనం చాలా బాగా కాపాడుకుంటే మన ఆయుష్ అంత బాగుంటుంది. అలానే టాబ్లెట్స్ ఎక్కువ, మెడికేషన్స్ ఎక్కువ వాడడం కూడా లివర్ మీద ప్రెషర్ ఎక్కువ పడి దాని పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, అంటే మన ఆహారంలో సల్ఫర్ ఎక్కువ ఉన్న గార్లిక్, ఇంకా టమాటో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. వైటమిన్ సి అనేది బాడీకి అందేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ సి లివర్ చుట్టూ ఏమన్నా ఫ్యాట్ ఉన్నా కానీ దాన్ని కరిగించి లివర్ ఫంక్షన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వైటమిన్ సి రోజు మన బాడీకి సరిపడా అందుతుందో లేదా ఒకసారి గమనించుకోవాలి. అలానే హెల్దీ ఫ్యాట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ పూర్తిగా మానేసి హెల్దీ ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి. వాల్నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, ఇవన్నీ కూడా లివర్ని క్లీన్గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అలానే రెడ్ మీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించడం మేలు. ఎందుకంటే రెడ్ మీట్ ఎక్కువ తీసుకునేటప్పటికి ఏంటంటే లివర్ మీద కొంచెం స్ట్రెస్ పడి దాని పనితీరు కొంచెం మందగించే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ కూడా లిమిట్లో తీసుకోవడం చాలా మంచిది, మానేస్తే ఇంకా మంచిది. 90% లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు దాని యొక్క లక్షణాలు అనేవి బయటపడవండి. కొన్ని లక్షణాలు ఏంటి అంటే చర్మము, గోర్లు, అలానే కళ్ళు పసుపచ్చగా మారడము, కాళ్ళల్లో ఎక్కువ నీరు చేరడము, డైజెషన్ కొంచెం మందగించడము, ఇలాంటివి కొన్ని సింప్టమ్స్ అనేవి చూస్తాము. బట్ దానికి చాలామంది అశ్రద్ధ చేస్తారు. సో లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, హెపటైటిస్, ఇలాంటి సమస్యలు అన్నిటినీ చెక్ పెట్టడానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ స్ప్రింగ్ సీజన్లో ఏంటి అంటే లివర్ మెరిడియన్స్ని యాక్టివేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే లివర్ ఆ ఆర్గన్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అంది, అది బాగా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే ఆ లంగ్ మెరిడియన్లో మనం ఆక్యుపంచర్ చేయడం వలన మన హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే ఈ సీజనల్గా వచ్చే ఫ్లూస్, ఎలర్జీస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన లివర్ని చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఏదో ఒక సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు మనం ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టి చూయించుకునే కన్నా చాలామంది చూస్తుంటే స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ వల్ల కూడా లివర్ పనితీరు తగ్గుతుంది. అలానే ఆహారపు అలవాట్లు కూడా సరిగ్గా ఉండవు, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదు. సో దీనివల్ల ఎంతో కొంత స్ట్రెస్ లేదంటే ఆ ఒత్తిడి లివర్ మీద పడుతుంది. కాబట్టి మంత్లీ మెయింటెనెన్స్ లాగా మంత్లీ లేదంటే వీక్లీ ఒక సెషన్ తీసుకోవడం వలన, ఆక్యుపెన్సీ సెషన్ తీసుకోవడం వలన ఫ్యూచర్లో లివర్ డ్యామేజ్
అవ్వకుండా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలానే డ్యామేజ్ అయ్యి కొంచెం లివర్కి ఉన్న సమస్యలు తగ్గడానికి కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మీకు కనుక ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి.